నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోపోయే రెసిపీ వచ్చేసి చాలా ప్రత్యేకమైనది. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముచ్చటైన 3 రంగుల కలయికైన దోశని మనం ఇప్పుడు తయారు చేసుకున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఒకసారి చూసుకుందాం. దోశ పిండి, క్యారెట్ 3, కొత్తిమీర 1 పిడికిన్ నిండా, పచ్చిమిరపకాయ 1, ఇడ్లీ సోడా, ఉప్పు తగినంత, ఆయిల్ తగినంత. ఇప్పుడు మనం ముందుగా దోశపిండి కలుపుకుంటామండి. ఇడ్లీ సోడా 1/2 స్పూను, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు దీన్ని నీళ్ళు పోసుకొని మనం కొంచెం పలచంగా కలుపుకుందాము. ఈ విధంగా దోశకి పలచంగా కలుపుకోవాలా. ఇప్పుడు దీన్ని 3 భాగాలుగా చేసుకున్నాము. ఈ విధంగా 3 భాగాలు చేసుకున్నాము. ముందుగా ఆరెంజ్ కలర్ కోసం మనం క్యారెట్ ముక్కల్ని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు ఆరెంజ్ కలర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు అదే విధంగా గ్రీన్ కలర్ కోసం కొత్తిమీర మిక్సీ పట్టుకొచ్చుకోవాలా. అలాగే పచ్చిమిరపకాయ 1, కొంచెం సాల్ట్, ఎందుకంటే దోశ మరీ సప్పగా ఉండకుండా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొచ్చుకున్నాము. ఇప్పుడు జెండాలో గ్రీన్ కలర్ కోసం మనం మిక్సీ పట్టుకొచ్చుకున్న కొత్తిమీర నీళ్ళు వేసుకున్నాము. ఈ విధంగా గ్రీన్ కలర్ కూడా రెడీ అయిపోయిందండి. ఈ 3 దోశ పోసుకుందాము. పెను వేడెక్కిందండి. ఇప్పుడు ముందుగా గ్రీన్ కలర్ వేసుకుందాము. ఇప్పుడు దీని తర్వాత వైట్ కలర్ వేసుకుందాము. తర్వాత ఆరెంజ్ కలర్ వేసుకుందాము. ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకుందాము. దోశ అయితే రెడీ అయిపోయిందండి. నేను 2వ సైడ్ తిప్పుకున్నాను. ఇప్పుడు దీన్ని అలాగే 1 ప్లేట్లో తీసుకున్నాము. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మన జాతీయ జెండాలోని 3 రంగుల కలర్ కలిసిన దోశలు రెడీ అయిపోయాయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.